సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల విగ్రహ ఏర్పాటుకి ఈరోజు భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ తల విగ్రహాన్ని యొక్క నమూనాలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కొంత నమూనాలను కూడా కాంగ్రెస్ పార్టీ కొంత విడుదల చేసింది. కానీ దానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పూర్తిగా సోనియా గాంధీని తలపించేలాగా విగ్రహం ఉందని, కాంగ్రెస్ పార్టీ మూడు రంగులను ఆ విగ్రహంపై జోడించడం కావచ్చు, ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాని మార్చారు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహ నమూనాని ఫోటోలు వైరల్గా మారాయి ఇప్పుడు. అయితే కేసీఆర్ ఆయంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి అధికారంలోకి రాగానే మార్చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక విమర్శలు రావడంతో మరోసారి నమూనాలను కూడా మార్పు జరిపింది. సో ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజకు సంబంధించి మనం చూస్తున్నాం, రేవంత్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేశారు. సచివాలయ ఆవరణలో ప్రధాన గేటుపై, ప్రధాన మెయిన్ గేట్ నుంచి ప్రధాన ద్వారం దగ్గరే సచివాలయంలో ఎదుటగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి కొంత నమూనాలు కూడా విడుదలయ్యాయి. ఒకసారి గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి మేము చూపించే ప్రయత్నం చేస్తాను. గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఇది గతంలో తెలంగాణ తల్లి విగ్రహం. దీంట్లో తెలంగాణ తల్లి విగ్రహంలో కుడి చేతిలో తెలంగాణ తల్లి బతుకమ్మకు సంబంధించినటువంటి ఎడమ చేతిలో తెలంగాణ తల్లి విగ్రహం పైన బతుకమ్మ కనబడుతోంది, కుడి చేతిలో మొక్కజొన్న కంకి కనబడుతోంది, ఇక మెడలో పూర్తిగా కూడా బంగారాలు అవన్నీ కూడా కనబడుతున్నాయి, ఆభరణాలు కనబడుతున్నాయి, బంగారు ఆభరణాలు కనబడుతున్నాయి. అయితే ఇది పూర్తిగా కూడా దొరలకు నిదర్శనంగా ఉంది. ఇది తెలంగాణ తల్లి విగ్రహం ఏమాత్రం కాదంటూ గత ప్రతిపక్షం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తూ వస్తోంది. ఎప్పుడైతే తెలంగాణ తల్లి ప్రభుత్వం ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహం యొక్క నమూనాను కూడా మార్చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఇప్పుడు ఇది సోషల్ మీడియా వైరల్ అవుతున్న విగ్రహం, రెండవసారి విగ్రహానికి సంబంధించి మార్పు ఇది జరిగింది. సో దీంట్లో బతుకమ్మ సంబంధించి ఆనవాళ్ళు ఎక్కడెక్కడ కనిపించడం లేదు, కానీ మొక్కజొన్న ఏదైతే చేతిలో పట్టుకున్న మొక్కజొన్న కంకి యాసిడ్గా ఉంది. ఇక కుడి చేతులు, ఎడమ చేతిలో దానికి సంబంధించి పనిముట్లు కనబడుతున్నాయి, మెడలు ఎక్కడ పెద్దగా బంగారు ఆభరణాలు లేవు, కానీ కిరీటం కనబడుతోంది. ఎస్, ఈ నమూనాలన్నీ కూడా మారిపోయాయి. ఒకసారి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, ఈ నమూనా ఫైనల్ అయినట్టుగానే చెప్పాలా? ఎందుకంటే గతంలో కూడా ఒక నమూనా అంటూ కూడా ఒక ఫోటో విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ, గాంధీ భవన్లో ఆ విగ్రహాన్ని పొందుపరిచింది, ఇది విగ్రహం అంటూ కూడా. కానీ అప్పుడు వాళ్ళు పొందుపరిచిన విగ్రహానికి ఇప్పుడు చాలా తేడా కనబడుతోంది. గతంలో ప్రతిపక్షాలు అప్పుడు వాళ్ళు ఆ విగ్రహ నమూనాని విడుదల చేశారు, ప్రస్తుతం చాలా మార్పులు కనబడుతున్నాయి. ఇది ఫైనల్ అయినట్టేనా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. అంటే జేఎన్టీ కు సంబంధించినటువంటి ఫైన్ ఆర్ట్స్ సంబంధించినటువంటి కాలేజ్ ప్రిన్సిపాల్ కి డిజైన్ నమూనా ఇచ్చామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో కొంచెంసేపటి క్రితం భూమి పూజ చేశారు, కొంచెంసేపటి క్రితం మీడియా ప్రతినిధులతో కూడా పర్సనల్ గా మాట్లాడారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు, జూన్ 2nd అనే చెప్పాను, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఒక సొంత తల్లి ఎలా ఉంటుందో అలాంటి విగ్రహాన్ని తయారు చేయబోతున్నాం అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. ఈ దీనికి సంబంధించి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు విగ్రహాలు పెట్టలేకపోయారు. సో సైబర్ టెర్రరిస్ట్ ని కూడా పిలవడానికి ఆలోచన చేస్తా ఉన్నాం అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్పారు. సో తెలంగాణ తల్లి విగ్రహ నమూనానికి సంబంధించినటువంటిది డిజైన్, గత డిజైన్ ఏదైతే ఉందో తెలంగాణ తల్లి విగ్రహం, దానికి ఎంటైర్ డిఫరెంట్ గా ఇది ఉండేటువంటి అవకాశం ఉంది. గత విగ్రహం అంతా కూడా దొరల గడిలో ఉన్నటువంటి దొరసాణిలకు సంబంధించినటువంటి ఒక ఇమేజ్ ప్రతిబింబించేలా విగ్రహం నమూనా ఉంది. సో అలా కాకుండా మేము పూర్తిగా విగ్రహాన్ని మార్చబోతున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ 9 విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు, భూమి పూజ కూడా అయిపోయింది కాబట్టి. ముందే చెప్పాము, 2nd లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని, అదే విధంగా పెట్టబోతున్నామంటూ స్టేట్మెంట్ చేశారు. ఈ విగ్రహం నమూనాకి సంబంధించి విగ్రహ ప్రతిష్టాపన గురించి పెద్ద ఎత్తున యుద్ధమే నడుస్తా ఉంది ప్రతిపక్ష ప్రభుత్వాల మధ్య. ఇటు కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, మేము వస్తా విగ్రహాన్ని తీసేస్తాం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి అదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం ముట్టుకుంటే చేయి వేసి చూడండి అనేటువంటి హెచ్చరికలు జారీ చేశారు. సో ఇదంతా చాలా ఒక పొలిటికల్ వార్ నడుస్తా ఉంది, ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సో ముఖ్యమంత్రి ఎటకెలకు భూమి పూజ కంప్లీట్ చేశారు, డిసెంబర్ 9 లోపలనే విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర గీతము, తర్వాత విగ్రహానికి సంబంధించి కొంత చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య కొంత వాదోపవాదాలు నడుస్తున్నప్పటికీ విగ్రహానికి సంబంధించి ఒక నమూనా అయితే సోషల్ మీడియా వైరల్ గా మారింది, ఇది ఫైనల్ అంటూ తెలుస్తోంది. జేఎన్టీయూకి సంబంధించి ఫైన్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్ కి ఇది అందిస్తారు, ఆ తర్వాత అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి డైమెన్షన్స్ అయితే ఎక్కడ కూడా తేడా తెల్లని చేయలేదు, కానీ విగ్రహాన్ని మాత్రం సెక్రటేరియట్ ప్రముఖ ద్వారం దగ్గరే
మెయిన్ ద్వారం దగ్గరే ఇది ఏర్పాటు చేసే రకంగా ప్రణాళికలు రూపొందించి ఆ నమూనాని మనం చూస్తున్నాం. సో విగ్రహంలో బతుకమ్మకు సంబంధించి ఆనవాళ్ళు ఎక్కడా కూడా లేవు, బంగారు ఆభరణాలు లేవు. చాలా క్లియర్గా కొన్ని పనిముట్లకు సంబంధించి ఆనవాళ్ళు కనబడుతున్నాయి. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ హ్యాండ్లో అంటే కుడి చేతిలో కొంత మొక్కజొన్న కంకికి సంబంధించి యాజిటీస్గా ఉంది. ఇక తర్వాత బంగారు ఆభరణాలు అయితే లేవు, కానీ కిరీటం అయితే కనబడుతోంది. ఈరోజు భూమి పూజ కూడా జరిగింది. ఈ భూమి పూజ తర్వాత డిసెంబర్ 9న విగ్రహ ఆవిష్కరణ ఉండబోతున్నట్టుగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. చంద్రాం ప్రభాతాం శదాజ్జులం దేం హ్రీం లోకే దేవ.